కమంలో లో మంత్రి పూవాడ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం, సిపిఐ ప్రజాపంత ఆధ్వర్యంలో ముట్టడికి యత్నం, ఆసరా పింఛన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్, ఇక పేదల ఇంటి నిర్మాణాలకు ఆర్థిక సహకారం అందించాలని కోరిన నేతలు, సిపిఐ ప్రజాపంత పార్టీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట, ముట్టడికి యత్నించిన వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సంజీవరావు అందిస్తారు. సంజీవరావు, ఖమ్మంలో మంత్రి పువ్వాడ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఇవ్వడం లోపల విఫలమైంది. అదే సమయం లోపల సొంత ఇంటి స్థలం ఉన్నట్లయితే వాళ్ళకి 3 లక్షలు లేదా 5 లక్షలుగా నగదు సాయం చేసి ఇల్లు నిర్మించుకునేందుకు తోడ్పాటును అందిస్తామని చెప్పేసి అటు ఇటు కొంతకాల క్రితం ప్రకటన రావడం జరిగింది. అయితే ఆ ప్రకటనలకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. దీంతో డబల్ బెడ్రూమ్ ఇల్లు కల నెరవేరని పేదల పరిస్థితి కనీసం ఆర్థిక సాయం చేయడం వలన సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆశించి భంగపడ్డారు. అదే సమయంలో ఆసరా పెన్షన్ల విషయం లోపల ఎదుగో అదుగో అంటూ ప్రభుత్వం కాలయాపం చేస్తూ సంవత్సరాలు గడిచిపోతుంది తప్ప ఇప్పటివరకు కొత్తగా ఆసరా పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇచ్చే ఆసరా పెన్షన్లు కూడా సక్రమంగా నిర్ణీత తేదీ నాటికి ఆసరా పెన్షన్లు వాళ్ళ ఖాతాలో జమ కావట్లేదు. దీంతో సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ పేదలకి అండగా ఉండేందుకు ఈరోజు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు ముట్టడించడానికి యత్నించారు. అయితే అప్పటికే సమాధానం తెలుసుకున్న పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున మోహరించేసి నిరసనకారులను కనీసం క్యాంప్ ధరలు ముట్టడించే అవకాశం లేకుండా ఆ గేటు పరిధిలోకి సమీపానికి రాగానే పోలీసులు వారిని అదుపులు తీసుకుని తమ పోలీసులను తరలించడం జరిగింది. అయితే ఈ క్రమం లోపల నిరసనకారులు పోలీసుల అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమం లోపల పోలీసులకి నిరసనకారుల మధ్య తోపులాట దారి తీస్తే అయినప్పటికీ పోలీసులు అధిక సంఖ్యలో మోహరించిన కారణంగా వాళ్ళని అక్కడి నుంచి ప్రత్యేకంగా తీసుకున్న వ్యాన్ లో నిరసనకారులు ఎక్కించేసి అదుపులో తీసుకుని పోలీసులను తరలించడం జరిగింది. అనంతరం కొంతపుచ్చి కత్తి మీద విడుదల చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఏదైనా మంత్రి అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయం ఉంటే సందర్భంగా మాత్రం కొంత స్వల్ప ఉద్రిక్తత దారి తీస్తుంది. రైట్, థ్యాంక్ యూ సంజీవ్ రావు ఫర్ ది అప్డేట్స్.